ఆయిల్ మిక్సింగ్ మంచిగా ఇవ్వాలి దీనికి. బాగా కలుపుకొని ఇచ్చామండి మట్టి, కోకో పీటు, అలాగే వర్మి కంపోస్ట్ ఈక్వల్ పోర్షన్స్ లో కలిపాము. మట్టి బంచెస్ ఫ్రూట్స్ అన్నమాట, మొక్క నిండుగా వస్తాయి. ఇంకా ఈ మధ్య కొంచెం తగ్గినాయి కానీ చాలా బాగా వస్తాయండి. ఇవి మనము చక్కగా చెప్పాను కదా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మనకు బయట ఎక్కడ కొన్ని చోట్ల దొరకవు కదండి, ఇవి మార్కెట్లో కూడా మనం కొందామన్నా దొరకవు. సో ఇలాంటివి మనము చక్కగా మన గార్డెన్లోనే పండించుకోవచ్చు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను మీ ప్రేమతో, మీ ఆదరాభ మనలతో మంచుకున్నాను. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి, వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనం మామిడి కాని మామిడి కొండ మామిడి అంటారు కదా, సో వాటి హార్వెస్ట్ అయితే చాలా ఉంది, అది నేను మీకు షేర్ చేస్తాను. సో దాని జస్ట్ ఒక 2 సెకండ్స్ ఆర్ 1 మినిట్, అబ్బా 2 సెకండ్స్ కాదు, నా ప్రోడక్ట్స్ గురించి ఒకసారి చెప్తాను. ఎందుకంటే మన బ్రాండింగ్ మనమే చేసుకోవాలి. అండ్ మా దగ్గర దొరికేటటువంటి కాంబో ప్యాక్ ఇది వచ్చేసి మన వెబ్సైట్లో ఉందండి. ఇది సూపర్ డూపర్ కాంబో అన్నమాట. ఏంటంటే ఇందులో అన్ని బయో ఫెర్టిలైజర్స్ ఆల్మోస్ట్ వస్తాయి టెరెస్ గార్డెన్కి సరిపోయేంత. అండ్ అలాగే మన దగ్గర దొరికేటటువంటి ఫర్టిలైజర్స్ ఎన్పీకే మిక్స్ అంటే కంప్లీట్ ప్లాంట్ గ్రోత్ కోసం, అలాగే ఫ్లవర్ మిక్స్ వస్తుంది. అండ్ అలాగే జీవామృతము, మీకు పంచగవ్య, ఇవన్నీ పురుగులు కంట్రోల్ అయ్యి అలాగే మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇవి కూడా వస్తాయి. సో ఈ కాంబో మీకు 6 మంత్స్ వరకు యూజ్ అవుతుంది, చక్కగా మొక్కల్ని పెంచుకోవచ్చు మా ఫర్టిలైజర్స్ ఇచ్చి. సో ఇందులో ఏమేమి వస్తాయంటే ఎన్పీకే మిక్స్ వస్తుందండి, ఇది ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, ఇది 2 కేజీ వస్తుంది. అలాగే మీకు ఫ్లవర్ మిక్స్ వస్తుంది, ఈ ఫ్లవర్ మిక్స్ వచ్చేసి మీకు 1 కేజీ వస్తుంది. అలాగే మీకు పంచగవ్య అండ్ ఇంకో బాటిల్ జీవామృతం, ఇలాంటివి 2 బాటిల్స్ వస్తాయి. అండ్ వీటితో పాటు మీకు దొరికే మాదే ఈ కాంబోలో వచ్చేటటువంటి బయో ఫెర్టిలైజర్స్ సూడోమోనాస్, ట్రైకోడర్మా, అలాగే మీకు సీవీడ్ ఫెర్టిలైజరు, తర్వాత వర్మీ కంపోస్టు, నీమ్ కేక్, ఓకే, వ్యామ్, రాక్ ఫాస్ఫేట్, ఇవన్నీ నేను పట్టుకోలేకపోతున్నాను. రాక్ ఫాస్ఫేట్ అండి, వ్యామ్ అండి, అండ్ అలాగే వెజిటేరియన్ బోన్ మిల్క్. సో ఇవన్నీ కూడా బయో ఫెర్టిలైజర్స్ అనమాట. ఇవి జస్ట్ మీరు 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది ఒక కుండీలో. సో అలా మిక్స్ చేసుకోవాలి మట్టిలో. ఇవి ఎలా వాడాలి ఏంటి అనేది నేను మీకు గైడ్ చేస్తానండి. అండ్ వీటితో పాటు మీకు ఒక 15 వెజిటబుల్ సీడ్స్ ప్యాక్ కూడా ఫ్రీగా వస్తుంది. మీరు అలా వేసేసుకోండి, ఈ వెజిటబుల్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, బాగుంది కదా. సో చాలామంది అయితే తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళకి నేను ఎలా వాడాలి ఏంటి అనే దాన్ని కూడా నేను మీకు వీడియోస్ చేశాను, ఉన్నాయి. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తానండి. అదనమాట, వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. అసలు యాక్చువల్గా అయితే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆర్డర్స్ పెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే ఆయిల్స్ మా దగ్గర దొరికేటటువంటి కోకోనట్ ఆయిల్తో తయారు చేసినటువంటి ప్యూర్, అంటే నాట్ ఓన్లీ కోకోనట్ ఆయిల్, ఇందులో మీకు ఆమ్రం కానీ అలాగే మీకు నువ్వుల నూనె ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట. వీటిలో మీకు హెర్బల్ ఆయిల్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసి బ్రింగరాజ్ ఆయిల్, ఇది వచ్చేసి మీకు రోజ్మేరీ ఆయిల్. రోజ్మేరీ ఆయిల్ హెయిర్ రీగ్రోత్కి చాలా చక్కగా పనిచేస్తుంది. బ్రింగరాజ్ ఎవ్రీడే మనం యూస్ చేసుకోవచ్చు. ఇందులో 13 రకాల వనమూలికలు ఉంటాయి. అండ్ అలాగే ఆనియన్, ఆనియన్ ఏంటంటే మీరు వీక్లీ 2x పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి అనమాట చక్కగా పనిచేస్తుంది. సో ఈ 3 రకాల ఆయిల్స్ ఉన్నాయి మా దగ్గర. సో మీకు కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. అలాగే jyothinaturals.com వెళ్ళి మంచి ఆఫర్స్ ఉంటాయి, అక్కడ డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది, మీరు వెళ్ళి ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అదనమాట ఈ ప్రోడక్ట్స్ గురించి. చూసారు కదా, ఇప్పుడు మా ఈ మధ్యనే చేశాను వీడియో మీకు గ్రేప్స్ మొక్క గురించి. సో ఆ వీడియోలో నేను కొన్నిటికైతే నేను కవర్ చేయగలిగాను, అవి ఒకసారి ఇంకో రెండింటికి వేయాలి, వేస్తాను. వేసి మనం కొండ మామిడి దగ్గరికి వెళ్దాం. ఇవి పెట్టేస్తాను. చాలా గ్రేప్స్ వచ్చాయండి, నేను చాలా వరకు వేసాను, ఇంకా వేస్తూనే ఉన్నాను. మీరు ఒక్కసారి మొక్కను మొత్తం ఒక్కసారి చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఏం లేదు, ఇవి బ్యాగ్స్ అన్నీ కూడా ఇలా వేసేసి వీటికి కవర్ చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి, ఇంకా చేసే కొద్దీ గుత్తులు గుత్తులుగా ఇంకా చాలా కనిపిస్తూనే ఉన్నాయి. వీటి అన్నింటినీ కవర్ చేయాలంటే ఎన్ని కవర్స్ కావాలో అసలు. అలా ద్రాక్ష తోటలో నడుస్తున్నట్టుగా ఉంది మా ద్రాక్ష మొక్క దగ్గర నడుస్తుంటే. ఇలా చూసారా బుజ్జిబుజ్జిగా ఎన్నెన్ని వచ్చాయో. ఇదిగోండి కొమ్మ కొమ్మకి బోల్డ్ అని వచ్చి ఇవన్నీ నేను వేసాను, కవర్ చేశాను. ఇంకిక్కడ కూడా చాలా 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 ఉన్నాయి, విపరీతంగా వచ్చాయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈసారి మా ద్రాక్ష చెట్టును చూసాక. మీరు ద్రాక్ష తీగ వేసుకోండి, సంవత్సరం అంతా ద్రాక్ష పండ్లు తీసుకుంటూనే ఉంటారు హ్యాపీగా. ఇవన్నీ వేస్తాను, వీడియో లెంతీ అవుతుంది. చెల్లం మనం ఇప్పుడు
వెళ్దాం రండి. ఈ మొక్క చూసారా? ఫస్ట్ టైం చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు, మేబీ తెలిసిన వాళ్ళకి బాగా పరిచయం ఉన్న మొక్క అయి ఉంటుంది. దీన్ని కొండ మామిడి అంటారండి. ఈ మొక్క నేను మళ్ళీ ఎక్కడ తెచ్చారు జ్యోతి గారు అని అడుగుతారు. టెరా ఆర్గానిక్స్లో తీసుకొని వచ్చిన, ఇది జస్ట్ అడుగు మొక్క అనమాట, చిన్నది గ్రాఫ్టెడ్ ప్లాంట్. సో తెచ్చినప్పటి నుంచి కూడా చాలా చక్కగా ఫ్రూటింగ్ అయితే వస్తుంది, నేను వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. దీనికి చాలా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇది పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, చక్కగా చాలా కాయలు వస్తాయి. సంవత్సరానికి 2-3 సార్లు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మాత్రం ఇదిగోండి ఇంతే ఉంటుంది చెట్టు, ఇంతకంటే పెరగట్లేదు, ఇది ఇంతే ఉంది. కానీ కాయలు మాత్రం సూపర్గా వస్తుంటాయి, మంచి సైజులో వస్తాయి. యాక్చువల్లీ ఈ మొక్క చాలా మాను అనమాట, పెద్ద వృక్షం. అలాంటిది మనం ఇంత చిన్న కుండీలో పెంచుతున్నాం. అయితే ఈ మొక్క ఎలా పెంచుకోవాలో మీకు చెప్తాను. నేను తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా రిపోర్టింగ్ అయితే ఇదిగోండి ఈ సైజ్ కంటైనర్లో ఇచ్చానండి. ఈ మొక్క నేను తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా చూడండి, ఇదే కంటైనర్లో రిపోర్టింగ్ అయితే వేసినాను. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఈ సైజు డ్రమ్లో పెట్టాను అనమాట. ఇది కూడా కొంచెం పగిలిపోయింది ఈ మధ్య, మేము సాయిల్ బాగా గట్టిపడిందని తవ్వుదామని ట్రై చేసేసరికి బాగా ఎండకండి ఇలా అయిపోయింది. మళ్ళీ కంటైనర్ మార్చాలా అని చూస్తున్నాము. ఇది అవుట్లెట్, వాటర్ అవుట్లెట్ కూడా పెట్టి ఇలా పైప్ తోటి దీన్ని రీపాటింగ్ చేసామన్నమాట. అండ్ సాయిల్ కూడా బాగానే మంచిగా, సాయిల్ మిక్సింగ్ మంచిగా ఇవ్వాలి దీనికి, బాగా కలుపుకొని ఇచ్చామండి. మట్టి, కోకో పీటు, అలాగే వర్మీ కంపోస్ట్ ఈక్వల్ పోర్షన్స్లో కలిపాము మట్టి. సో అన్ని మొక్కలకి అంతే గార్డెన్లో మేము ఇచ్చేది. సో అలా మట్టితో ఫిల్ చేసిన తర్వాత దీన్ని రీపాట్ చేశాను. చేసిన 6 మంత్స్కే ఇది ఫ్రూటింగ్ అయితే చాలా చక్కగా స్టార్ట్ అయిపోయింది. ఇలా బంచెస్ బంచెస్ ఫ్రూట్స్ అనమాట, మొక్క నిండుగా వస్తాయి. ఇంకా ఈ మధ్య కొంచెం తగ్గినాయి కానీ చాలా బాగా వస్తాయండి. ఇవి మనము చక్కగా చెప్పాను కదా, ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మనకు బయట ఎక్కడ కొన్ని చోట్ల దొరకవు కదండి, ఇవి మార్కెట్లో కూడా మనం కొందామన్నా దొరకవు. సో ఇలాంటివి మనము చక్కగా మన గార్డెన్లోనే పండించుకోవచ్చు. సో దీనికి ఎలాంటి పెస్ట్ రాదు, యాక్చువల్గా మంచి మొక్క ఇది, బంగారు తల్లి. ఎలాంటి పెస్ట్ రాదండి. ఏమైనా ఆకులు బాగాలేకుంటే ఇదిగోండి జస్ట్ ఇట్లాగా మనము జస్ట్ గిల్లేస్తే ఈ ఆకులు తీసేస్తే సరిపోతుంది. అండ్ దీనికి ఒక మంచి లక్షణం ఉంది, ఇలా ఫ్రూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే మొత్తం ఆకులన్నీ వదిలేస్తుంది. ఆకులు వదిలేసింది కదా మొక్క ఏమైనా చనిపోయిందా అని భయపడకండి, అది మళ్ళీ కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ చక్కగా కొత్త చిగుర్లు వచ్చేసి మళ్ళీ దానికి ఫ్లవరింగ్ వచ్చేసి మళ్ళీ ఫ్రూటింగ్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. మొక్క అయితే ఇంతే ఉంది, ఇంతే ఉంది, ఇంతే ఉంది, కాయలు మాత్రం ఎప్పటికీ వస్తూనే ఉన్నాయి. అదనమాట ఈ మొక్క గురించి. అండ్ ఈ మొక్కకి పెద్దగా స్పెషల్ కేర్ కూడా ఏం లేదు. నేను వారానికి ఒకసారి అన్ని మొక్కలకు ఇచ్చినట్టే ఒక బకెట్ వాటర్లో ఎన్పీకే మిక్స్, బనానా, జీవామృతం, పంచకవ్య ఇవన్నీ కూడా నేను కలిపేసి వాటర్లో ఒక డ్రమ్ ఉంది చూపిస్తాను, ఆ డ్రమ్తో మేము డైరెక్ట్ కనెక్షన్ పెట్టామన్నమాట పైప్ లైన్. సో దాంతో అన్నిటికీ ఇలా పట్టేస్తాం ఒకసారి. సో దాంతో మా మొక్కలన్నీ పెరుగుతూ ఉంటాయి, స్పెషల్ కేర్ కూడా ఏమీ అవసరం లేదు. మరి ఈ మొక్క ఎక్కడ జ్యోతి గారు ఎలా దొరుకుతుందని మళ్ళీ మళ్ళీ అడుగుతారు, చెప్పేస్తున్నాను. మీకు టెరా ఆర్గానిక్స్లో దొరుకుతుందండి, ఎవరికైనా నెంబర్ కావాలంటే ఇస్తాను. అలాగే మీరు నరహరి గారిని జ్యోతి గారు అడిగి చెప్పారండి అని చెప్పినా కూడా వాళ్ళు మీకు మొక్కను అయితే చూపిస్తారు చక్కగా. మీకు ఒకవేళ మీకు కావాలనిపిస్తే కనుక మీరు వెళ్ళి తీసుకోవచ్చు, లేదా బయట ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి నియర్ బై నర్సరీలో. మన గార్డెన్లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన మొక్క. మీరు ఈ రోజే కొండ మామిడి గురించి ఒక్కసారి మీరు గూగుల్ చేయండి, దాని యొక్క వాల్యూస్ అంటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా మనము ఒకసారి తెలుసుకోవచ్చు. సో ఇలా అన్నమాట, మనము టెరస్ గార్డెన్స్కి మామూలుగా కాదు కదా, అన్ని మొక్కలు కావాలి, ఇది కావాలి, అది కావాలి. అమ్మో వేరే వాళ్ళ గార్డెన్లో ఉందో మా గార్డెన్లో కూడా కావాల్సిందే, మనం కూడా పెట్టాల్సిందే, అట్లా ఉంటుంది కదా మన కథ. ఓకే, అదనమాట ఇది ఈరోజు వీడియో చిన్నది, కానీ దీని ఫ్రూటింగ్ చూసాక సరే మీకు ఒకసారి షేర్ చేద్దాం. నేను అన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేయనండి, చేయొచ్చు చాలా వస్తాయి, కానీ హార్వెస్ట్ చేసి వాటిని వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు నాకు. సో కొన్ని కొన్ని తీసుకొని మనకు కావాల్సినవి వండుకోవడం, మళ్ళీ తర్వాత వచ్చి మన మొక్కలే కదా, మన మొక్కలే కాబట్టి మనం ఈజీగా వెంటనే హార్వెస్ట్ చేసేసుకొని అలా తీసుకెళ్ళి అలా ఉడికించుకొని అలా వంటలు చేసేసుకోవచ్చు కదా. సో హార్వెస్ట్ ఉంది కదా, హార్వెస్ట్ వీడియోని అన్నీ చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. జస్ట్ మీకు ఖాత ఎలా ఉంది మొక్కకి షేర్ చేద్దాము, మీకు చూపిద్దాం అనేసి ఈ వీడియో చేసిన. సరే నాతో పాటు రండి, నేను ఇప్పుడు మీకు మన సొరకాయలు ఎలా ఉన్నాయి చూద్దాము. చూసిన తర్వాత ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తాను. మా మొక్కలు అయితే చాలా హెల్తీగా పెరుగుతున్నాయి, మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఇది మా వంగ మొక్క, వీటికి చూడండి ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో, ఎంత ఫ్లవరింగ్ వస్తే అంత చక్కగా కాయలు వస్తాయి అన్నమాట. ఇది పాత మొక్క, కట్ చేశాను. ఇది పనస చెట్టు, బాగా పెరుగుతుంది, హైట్ పెరుగుతుంది. దీన్ని కూడా కొద్దిగా మేము 6 ఫీట్ వరకే పెంచుతాను, ఎప్పుడు కూడా కట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి కాయ వస్తుందేమో చూడాలి, ఇంతకుముందు అయితే ఇక్కడ మొదల్లో నుంచి వచ్చిందండి, ఇప్పుడు ఇలా ఇక్కడ దాకా వచ్చింది చూడండి. చలో మనమైతే ఇప్పుడు
వెళ్దాం. బాగున్నాయి అన్ని, ఫ్రూటింగ్గా అవి వచ్చాయి. కొన్ని మొక్కలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. జస్ట్ వచ్చినప్పుడు, గార్డెన్లోకి వచ్చినప్పుడు చూస్తూ ఉంటాను. ఇవేమో చెప్పాను కదా, ఇవి రోజా పూల కంటే అందంగా ఉంటాయి. గోరింట పూలు పింక్ కలరు. ఇవి ఎప్పుడు సీడ్స్ అయితే కలెక్ట్ చేసి పెడుతున్నా. మీకు ఎవరికైనా కావాలంటే కనుక నాకు ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు గుర్తు చేయండి, మీకు పంపిస్తాను. బంతిపూలు కూడా కలెక్ట్ చేశానండి ఈసారి. ఓకే, ఇది మా సొర చెట్టు. సొరకాయలు బాగా వస్తున్నాయి. వచ్చిన సొరకాయలను అయితే ఇట్లా చెప్పాను కదా, ఈ కవర్ వేస్తే ఇంకా ఏ పురుగు గుట్టదబ్బా, హ్యాపీగా పెరుగుతుంది. ఇది ఇక్కడ ఒకటి వేసిన, ఇగోండి ఇంకోటి పెరుగుతుంది. ఇక్కడ కూడా వెయ్యాలి. ఏమైనా ఫ్లవర్స్ వచ్చాయా, ఫీమేల్ ఫ్లవర్స్ అని ఈవినింగ్ టైంలో అట్లా వస్తూ ఉంటానమాట. ఇదిగోండి ఇది కూడా పెరుగుతుంది చూసారా చక్కగా. ఇట్లా మనం ఏదన్నా లోపలికి పడకుండా, పురుగులు అవి చేరకుండా ఇట్లా కవర్ వేసుకుంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది ఈరోజు వ్లాగ్. ఫ్లవర్స్ కోసం వచ్చాను. ఎక్కువ మేలే ఉన్నాయి, ఇంకా ఫీమేల్ అయితే లేవు. ఒకవేళ మనం ఇలా చేయకపోతే, ఇదిగోండి పాలినేషన్ చేయకపోతే ఇలా వాడిపోతాయి, కాయలు రావట్లేదు అంటారు కదా మీరు, ఇలా అయిపోతాయి అన్నమాట. ఓకే, సో మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. ఇది ఇవాల్టి అప్డేట్. మీరు గార్డెన్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే కీప్ వాచింగ్ జ్యోతి గార్డెన్. ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. బాయ్ బాయ్, సీ యూ లేటర్.